షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, ఇలాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. జేసీ నివాసానికి వెళ్లే అన్ని దారులను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. స్పెషల్ పార్టీ పోలీసులతో పహారా ఏర్పాటు చేశారు. జేసీ నివాసం వద్ద ఉన్న అనుచరులను కూడా పోలీసులు పంపించేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం ఎదురుగా జూనియర్ కాలేజీ ప్రహారీ గోడ నిర్మాణం వివాదాస్పదంగా మారింది. 60 అడుగుల రోడ్డు వదిలి ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టాలని జేసీ ప్రభాకర్ రెడ్డి చెబుతున్నారు. అయితే అవేవీ పట్టించుకోకుండా ప్రహారీ గోడ నిర్మాణానికి కాంట్రాక్టర్ గోతులు తవ్వేశారు. అయితే ఆ గోతులను గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే పూర్తి చేశారు. ప్రహారీ గోడ నిర్మాణ కాంట్రాక్టు పనుల సాకుతో జేసీ ఇంటి పరిసరాల్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు భారీగా చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు. మున్సిపల్ కౌన్సిల్ అనుమతి లేకుండా నిర్మాణ పనులు ఎలా చేస్తారని జేసీ అనుచరులు నిలదీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, అక్కడ ఏం జరిగింది, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? తాడిపత్రిలో ప్రస్తుతం జేసీ నివాసం వద్ద హై టెన్షన్ కొనసాగుతుంది. జేసీ నివాసానికి వెళ్లే దారులంటూ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏ ఒక్కటి జేసీ అనుచరులు కానీ టీడీపీ కార్యకర్తలు ఏ ఒక్కరు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్దకు రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. పోలీసులతో పాటు స్పెషల్ పార్టీ పోలీసు బలగాలు కూడా జేసీ నివాసాన్ని చుట్టుముట్టాయి. పదుల సంఖ్యలో పోలీసులు జేసీ నివాసం వద్దకు చేరుకున్నారు. జేసీ నివాసంలో ఉన్న కార్యకర్తలు అనుచరులను కూడా ఏ ఒక్కరు కూడా ఇంట్లో సత్యాక్ట్ అమల్లో ఉన్నందున జేసీ నివాసంలో ఉండకూడదంటూ కూడా అనుచరులను బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి తన ఇంటి చుట్టూ పరిసరాల్లోనూ ఇంటి సమీపంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మనుషులు పదుల సంఖ్యలో ఉంటే తన ఇంట్లో ఉన్న అనుచరులను ఏ విధంగా బయటకు పంపిస్తారంటూ కూడా, నిబంధనలు తనకు మాత్రమే వర్తిస్తాయంటూ కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే జేసీ నివాసం ఇంటి ఎదురుగా ప్రహరీ గోడ నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే ప్రహరీ గోడ ఉన్నప్పటికీ కూడా అదే ప్రాంతంలో మరొకసారి ప్రహరీ గోడ నిర్మాణం పనులు చేపడుతున్నారు. ప్రహరీ గోడ నిర్మాణానికి ఏదైతే ఉంది, తన నివాసం నుంచి 60 అడుగుల రోడ్డును వదిలిపెట్టి ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలి. ఇందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అనుమతులు తీసుకుని ఏదైతే ప్లానింగ్ ప్రకారం మాత్రమే నిర్మాణ పనులు చేపట్టాలంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. తను ఏదైతే ప్రహరీ గోడ నిర్మాణానికి కానీ అభివృద్ధికి కానీ తను అడ్డుకోవడం లేదు. కేవలం ఏదైతే ఎలాంటి నిబంధనలు పాటించకుండా నిబంధనలు బేఖాతరు చేసి ప్రహరీ గోడ నిర్మాణం పనులు చేపడుతున్నారు. దీంతో ఇక్కడ స్థానికంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. అయినప్పుడు కూడా కాంట్రాక్టర్ ఏదైతే జూనియర్ కళాశాల, హై స్కూల్ కాంపౌండ్ పరిసరాల్లో కూడా కాంపౌండ్ సంబంధించి పనులు చేపడుతున్నారు. అందుకు గాను గుంతలను కూడా తవ్వారు. దీనికి సంబంధించి రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ ఉన్న వాటిని పూర్తి వేశారు. అక్కడికి ఏదైతే ఆ పూర్తి చేసిన ప్రదేశాన్ని కూడా పోలీసులు అక్కడికి వచ్చి పరిశీలించి ఎవరు పూర్తి చేశారు, ఆ సమయంలో ఎవరు వచ్చారంటూ కూడా పూర్తి స్థాయిలో ఆరా తీసుకున్న పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో పూర్తి వేసే పైన ఆ ప్రదేశంలోకి పెద్ద ఎత్తున ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మనుషులు కొంతమంది అక్కడికి చేరుకొని కొంత కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. ఎదురుగానే ఏదైతే కాంపౌండ్ నిర్మాణం పనులు చేపడుతున్నారో అక్కడ ఆ ప్రాంతానికి ఎదురుగానే జేసీ నివాసం ఉండడం, ఒకవైపు జేసీ నివాసం వద్ద జేసీ అనుచరులు, మరోవైపు పెద్దారెడ్డి అనుచరులు మోరించి ఉండడంతో ఏ క్షణానైనా కూడా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు అక్కడే ఉన్నప్పటికీ వారిని ఎంత మాత్రం పట్టించుకోకుండా కేవలం జేసీ ఇంట్లో ఉన్న అనుచరులను మాత్రమే
బయటికి की వెళ్ళాలి పోలీస్ నిబంధనలు ఉన్నాయి 30 యాక్ట్ అమల్లో ఉందంటూ చెప్పడం చూస్తుంటే పోలీసులు కావాలనే కొంత లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడుతున్నారు మొదటగా ఏదైతే ఎమ్మెల్యే మనుషులు ఉన్నారో వారిని ఇక్కడి నుంచి పంపించండి దాని తర్వాతనే తన అనుచరులు బయటికి వెళ్తారు వెళ్తారంటూ కూడా చెప్తున్నారు మరోవైపు ఏదైతే నిబంధనల ప్రకారం తాను నడుచుకుంటాను ఏదైతే 67 రోడ్డును వదిలిపెట్టి ప్రహరీగూడ నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరం తెలపడం లేదు ప్రహరీగూడ నిర్మాణ పనులు చేపట్టవచ్చు అయితే ఖచ్చితంగా 67 రోడ్డు వదిలిపెట్టి నిర్మాణ పనులు చేపట్టాలని చెప్తున్నారు ఇది పూర్తి స్థాయిలో తాడిపత్రులు వివాదాస్పదంగా మారడం ఇరు వర్గాలు ఏదైతే అక్కడ అదే ప్రదేశంలో కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలంటే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సూచించడంతో పాటు అధికారులు ఇందుకు సంబంధించి నిధులు లేవని చెప్తున్నప్పటికీ నిధులు లేనప్పటికీ కూడా ఖచ్చితంగా అక్కడ పనులు చేపట్టాలంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పట్టుబడడంతోనే అక్కడ వివాదాస్పదంగా మారింది శాంతి భద్రతలకు సమస్యగా మారినందుకు కూడా ఆరోపణలు వస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం తాడిపత్రిలో పెద్ద ఎత్తున జేసీ నివాసం వద్ద పోలీసులు మోహరించారు హైటెన్షన్ కొనసాగుతూనే ఉంది నవీన్ థ్యాంక్ యూ సురేష్